ఇటీవల పార్లమెంట్లో పాసైన వ్యవసాయ బిల్లులు చట్టంగా మారాయి. అటు అపోజిషన్ రైతు సంఘాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి కిసాన్ మార్చ్ ప్రారంభిస్తున్నట్టు అకాలీ దళ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో పాసైన 3 బిల్లులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. దీంతో ఇవి చట్టంగా మారాయి. వ్యాపార బిల్లులపై అపోజిషన్ పార్టీలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షమైన అకాలీ దళ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి కిసాన్ మార్చ్ ప్రారంభిస్తామని ప్రకటించారు శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్. రాష్ట్రపతికి గవర్నర్కు మెమోరాండం ఇస్తామన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో రైలు రోకో కొనసాగిస్తున్నారు. దేవిదాస్పురాలో రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. इकट्ठे हुए किसान मजदूर यूनियन मोदी के खिलाफ यहाँ इकट्ठे हुए हैं, क्योंकि उसने जो काले कानून शुरू किए हैं उनके खिलाफ हम सब ही उनके खिलाफ हैं। हमें ये किसानों को उनका हक मिलना चाहिए। उनकी जमीनों पर जो नजायज कब्जे कर रहे हैं वो वापस अपना काला कानून वापस लेके उनको उनकी जमीनें वापस देनी चाहिए। రైతులకు నష్టం చేసే వ్యాపార బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్. రైతులు ఇతర ప్రాంతాల్లో పంటలు అమ్ముకోవడానికి ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. రైతులను తప్పుదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. मैं माननीय नरेंद्र मोदी जी से और भारतीय जनता पार्टी के नेताओं से आग्रह करना चाहता हूं कि आप एक राष्ट्र एक बाजार कर रहे हैं तो उसमें एक शब्द और जोड़ दीजिए, वो है दर, रेट, कीमत। जो भारत सरकार समर्थन मूल्य घोषित किया है उससे कोई भी उससे कम में खरीदी करे तो उसके खिलाफ दंडात्मक कार्रवाई की जाएगी। एक एक लाइन और जोड़ करे और స్వామినాథన్ కమిటీ की రిపోర్ట్ శబ్దశః లాగు కరే. వ్యాపార చట్టాలపై పోరుబాటకు రెడీ అయింది మహారాష్ట్ర కాంగ్రెస్. రేపు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కలిసి మెమోరాండం ఇవ్వనున్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ తెలిపారు.